ఇప్పుడు ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపుతా ఇద్దరిని గంటలో. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో రెచ్చిపోయి సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత హీనమైన భాషలో సోషల్ మీడియాలో చెలరేగిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో దిమ్మ తిరిగే విషయాలు తెలుస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు చాలా దగ్గర బంధువని అనిల్ కుమార్ చెప్పుకునేవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి సొంతమేనల్లుడైన మారతోటి మైఖేల్ విజయకుమార్ అలియాస్ మైఖేల్ విజయబాబు తనకు సొంత పెద్దనానాని బోరుగడ్డ అనిల్ ప్రచారం చేసుకునేవాడు. కాని అదంతా ఫేక్ అని వెల్లడైంది. ఈ విషయమై ఇంటర్వ్యూలో మైఖేల్ బాబే వివరణ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో బోరుగడ్డ అనిల్ తనను కలిసిన విషయం నిజమేనని, ఆ సమయంలో తనను పెద్దనాన అని పిలిచేవాడని మైఖేల్ బాబు చెప్పారు. గౌరవంగానే తనను అలా పిలుస్తున్నాడని అనుకున్నట్టు చెప్పారు. అంతేకాని బోరుగడ్డ అనిల్కు తనకు ఎలాంటి బంధుత్వం కాని కుటుంబ సంబంధాలు కాని లేవని మైఖేల్ బాబు తేల్చి చెప్పారు. కాని మాజీ సీఎం జగన్కు తాను బంధువునని చెప్పుకుంటూ ఆయనపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే సోషల్ మీడియాలో అనిల్ చెలరేగిపోయేవాడు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై జుగుప్సాకర రీతిలో బూతులతో విరుచుకుపడేవారు. అలాగే వైసీపీ అసమ్మతి నేతలైన రఘురామకృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వంటి నేతలకు నేరుగా ఫోన్లు చేసి హెచ్చరికలతో హడలెత్తించారు. వంగలపూడి అనిత, నక్కా ఆనందబాబు, కొలకపూడి శ్రీనివాస్ మొదలుకొని అప్పటి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలపై దారుణమైన రీతిలో దూషణలకు దిగేవాడు. ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలతో పాటు వారి కుటుంబంలోని మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. జగన్ కనుసేగ చేస్తే గంటలో చంద్రబాబు నారా లోకేష్ను లేపేస్తానంటూ పబ్లిక్గా హెచ్చరికలు చేశాడు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను గుడ్డలూడదీసి కొడతానంటూ ఆయన కుటుంబంపై సైతం దారుణ వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై బోరుగడ్డ అనిల్ చేయి చేసుకోవటం అప్పట్లో సంచలనమైంది. తన నివాసం వైపు నుంచి వెళ్లే స్థానికులను కూడా అటకాయించి దౌర్జన్యాలకు పాల్పడేవాడు. దీంతో అనిల్పై గతంలో పట్టాభిపురం, అరండల్పేట సహా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అప్పట్లో ఆయన వాహనం నుంచి పోలీసులు మారుణాయుధాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన నేతల అంతు చూస్తానని, ఏ ఒక్కడిని వదిలిపెట్టబోనని వార్నింగులు ఇచ్చాడు. అయితే రాష్ట్రంలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలవటం, కూటమి ప్రభుత్వం రావటంతో బోరుగడ్డ అనిల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతకాలం హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మొదట్లో అనిల్ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఓ ఉన్నతాధికారి కారణంగా సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇంతలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పసిగట్టిన బోరుగడ్డ అనిల్ ఇక తాను సేఫ్ అనుకున్నాడు. ఈ క్రమంలో గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉన్న తన ఇంటికి ఇటీవల వచ్చేశారు. దీంతో పట్టాభిపురం పోలీసులు ఆయనను ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బోరుగడ్డ అనిల్ కుమారును గుంటూరు, అరండల్పేట పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జయరాం ప్రసాద్, పట్టాభిపురం సీఐ వీరేంద్రబాబు, సీఐ కొంకా శ్రీనివాసరావు 2 గంటలకు పైగా విచారించారు. ఈ సందర్భంగా పోలీసుల వద్ద అనిల్ కన్నీరు మున్నీరేనట్టు తెలిసింది. వైసీపీ నాయకులు రెచ్చగొట్టి ప్రతిపక్షాలను తిట్టాలని ఆదేశించటం వల్లే ఆనాడు దూషించాల్సి వచ్చిందని పోలీస్ అధికారుల వద్ద బోరుగడ్డ అనిల్ కుమార్ మొరపెట్టుకున్నట్టు సమాచారం. నువ్వు దళితుడివి, నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, టీడీపీని తిడితే మేమండగా ఉంటాం అని నాడు ప్రోత్సహించిన వారు నేడు ఒక్కడుకూడా పరామర్శకు రాలేదని వాపోయినట్టు సమాచారం. ఆ రోజు అలా తిట్టడం తప్పే, ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతాను, అప్రూవర్గా మారుతాను అని బోరుగడ్డ వేడుకున్నట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోలీస్ అధికారులు ఏదడిగినా అనిల్ దాచుకోకుండా సమాధానమిచ్చాడు. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. దానికి తోడు వైసీపీ నాయకులు నన్ను ముందుకు నెట్టి తాము వెనక ఉన్నారు. నాటి మంత్రి మోపీదేవి వెంకటరమణ, ఆయన సోదరుడితో పాటు గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు లేళ్లా అప్పిరెడ్డి ఆదేశానుసారమే నాటి విపక్ష నేతలను దూషించాను, బెదిరింపులకు పాల్పడ్డాను
అని బోరుగడ్డ అనిల్ పోలీసులకు వివరించినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్ళూ ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్దాస్ అధావాలే వద్ద ఉన్నానని, తన తల్లికి సర్జరీ చేయించడం కోసం గుంటూరుకు వచ్చానని అనిల్ పేర్కొన్నాడు. మరోవైపు బోరుగడ్డ అనిల్ అక్రమ దంతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి వివాదంలో బోరుగడ్డ అనిల్ తలదూర్చాడు. చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబు ప్రకాష్కు ఫోన్ చేసి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా పంపి బ్లాక్మెయిల్ కూడా చేశాడు. దీనిపై బోరుగడ్డతో పాటు ఆయన అనుచరుడైన పండ్ల వ్యాపారి హరిపై అరండల్పేట పిఎస్లో కేసు నమోదైంది. ఆ కేసులో ఈ నెల 17న అమరావతిలో అనిల్ కుమారును పోలీసులు అరెస్ట్ చేశారు. అనిల్ సెల్ఫోను, ల్యాప్టాపు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో అనిల్ ఎవరెవరిని తిడుతూ పోస్టులు పెట్టి బెదిరింపులకు పాల్పడిన వాటిపై విచారణ చేస్తున్నారు. మరోవైపు బోరుగడ్డ అనిల్ కుమార్ బ్యాంక్ అకౌంట్లో 2 కోట్ల రూపాయల డబ్బులున్నాయి. అకౌంట్లో అంత డబ్బు చూసిన పోలీసులు కూడా షాక్ అయ్యారు. కొంతమంది బడానేతలకు బోరుగడ్డ అనిల్ బినామీ కూడా అయి ఉండొచ్చనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్కు చెందిన బ్యాంకుల ఖాతాలను పోలీసులు పరిశీలించనున్నారు. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో, ఎలా సంపాదించాడో తేలాల్సి ఉంది. మరోవైపు బోరుగడ్డ అనిల్ వ్యవహారంపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్పై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. 2018లో ఐఏఎస్ అధికారినంటూ పలువురిని మోసగించిన కేసులో బోరుగడ్డ అనిల్ను అనంతపురంలో అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదు కాగా 2 కేసులు పూర్తయ్యాయని, మిగిలినవి దర్యాప్తులో ఉన్నాయన్నారు. గుంటూరు జిల్లాలో 8, కృష్ణా అనంతపురం జిల్లాలో 9 కేసులు ఉన్నాయని చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ను నల్లపాడు పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ధృవీకరించారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ గుంటూరు 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కె లతా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తనను గుంటూరు లేదా నరసరావుపేట జైలుకు తరలించమని అనిల్ కోరగా, గుంటూరు కారాగారంలో ఖాళీ లేదని, నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే అక్కడ తనకు ప్రాణహాని ఉందని అనిల్ పేర్కొనడంతో చివరకు రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరో అండ చూసుకొని రెచ్చిపోతే తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే దానికి బోరుగడ్డ అనీలే ప్రత్యక్ష ఉదాహరణ. తాను ఉన్నత విద్యావంతుడనని, లండన్లో చదివానని గొప్పలు చెప్పుకునే బోరుగడ్డ అనిల్ ఎవరో ప్రోత్సహిస్తే తాను బరితెగించానని చెప్పటం అత్యంత దారుణం. షార్ట్కట్స్లో తొందరగా ఎదిగేయాలన్న దురదతో చేసే కొన్ని హీన పనులు అప్పటికీ హీరోయిక్గా ఉన్నప్పటికీ లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా దెబ్బతినాల్సి వస్తుంది. ఈరోజు బోరుగడ్డ అనిల్ అరెస్టైతే ఒక్కరు కూడా అతడికి సంఘీభావం చెప్పకపోవటం, తాను ఏ వైసీపీ కోసమైతే నోరు పారేసుకున్నాడో ఆ పార్టీ నుంచి కనీస స్పందన లేకపోవటం షార్ట్కట్లో ఎదగాలనుకునే చాలామందికి ఓ గుణపాఠం. బోరుగడ్డ అనిల్ బరితెగింపు వ్యాఖ్యల వీడియోలను కూడా ఓసారి చూసి అతడి అరెస్టుపై, అతడికి ఎలాంటి శిక్ష పడాలన్న దానిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు 3 రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు. త్వరలోని 3 రాజధానుల బిల్లు పాస్ అయింది. నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా రా నా కొడక, రా వైజాగ్ రా కొడక, నిన్ను అక్కడే నా కొడక. నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే, నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక రా, చూసుకుంటాం. మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా, ఎవరు వస్తారా, ఎవరేది అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే అని. నా కొడక సీఎం నువ్వు అవ్వాలా, నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా నీ అమ్మ కొడక విను. మీరు 2004 దాకా ఆగలరా, ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్కా వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి వాడికి అప్పు చెప్పాలా దేనికి, అర్థమైందిగా రాక పుడితే రేపు వైజాగ్ లో రా. రే కొలికపూడి శ్రీనివాస్, నీకు ఇప్పుడు వీడియో పంపిస్తున్నా, దానికోసం వీడియో చేస్తున్నా.
నాకు డౌట్ నీ డిఎన్ఏ ఒక్కళ్ళదే అని ఒకసారి మీ అమ్మ దగ్గర కన్ఫర్మ్ చేసుకో. నువ్వు నీ బతుకు నా కొడక పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారి ఇంటి ముందు కారు టైర్లు కడిగే బతుకు కూడా కాదు. ఆ కారు టైర్ ఆయన కారు టైర్లు కడగాలన్నా పర్మిషన్ తీసుకోవాలా. చెత్త నా కొడక, నీ బతుకెంత నువ్వెంత? చంద్రబాబు నాయుడు దగ్గర వాడు కొడుకు దగ్గర అమ్మాయిలను పడుకోబెట్టి నా కొడక నువ్వు ఉంచుకున్న దాన్ని తీసుకోపోయి నారా లోకేష్ గారి దగ్గర పక్కలో పడుకోబెట్టి ఆ జాయింట్ యాక్షన్ కమిటీ అనే పదవి తీసుకున్నావు. నీ అమ్మరే లంజ ఆడ కనపడితే ఆడ నీ కింద మీద పగలు కొట్టి నా కొడక బెత్తడు కోస్తానేది. నా కొడక కనపడరా, నువ్వు హైదరాబాద్ లో కూర్చొని ఎక్కడో ఎస్ఆర్ నగర్ దగ్గర మూలలో కూర్చొని మాట్లాడటం కాదు రఘురామ కృష్ణరాజు గారి లాగా. మీరు మొగోళ్ళు అయితే ఒక మొగోళ్ళు నా కొడుకులు అయితే మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీరు పబ్లిక్ డిబేట్ లో కూర్చొని నువ్వు ఇదే మాట మాట్లాడేది మాట్లాడు. లంజమండలి సాంబడు లంజమండలి సప్లై చేసే ముండనా కొడుకు సాంబిగాడి ముందు కూర్చొని టీవీ ఫైవ్ లో నువ్వేంద్రా మాట్లాడేది, నువ్వేంద్రా మాట్లాడేది? వాడు ఒక ముండ, నువ్వు ఒక ముండలు ముండలు సప్లై చేసే ముండల ముండ ముఠాకూరు నా కొడుకువి. మీకు తోడిపోయినోడు పవన్ కళ్యాణ్ గాడు. పిల్లల్ని కార్లు మార్చాడు మారుస్తాడా నా కొడుకు? మీ ముగ్గురు కట్టకట్టుకుని వస్తే ఎవడుదూడిందిరా, ఎవడుదూడిందిరా నా కొడక? బేవర్స నా కొడక, నా కొడక పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పు. ఏ కొలికపూడి నీకు మళ్ళీ చెప్తున్నా, వచ్చే గవర్నమెంట్ మాదే, వచ్చే గవర్నమెంట్ మాదే, నేనైతే ఇటు పెడతానని మాత్రం అనుకో మాకు. మార్నింగ్ ఈరోజు నిన్న ఏదో నాది కుల్లంకుల రోహిత్ మళ్ళా మీడియాలో ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అయింది. దాంట్లో టెక్కీస్ సాఫ్ట్వేర్ అందరినీ నేనేదో బ్రోతల్ హౌస్ బ్రోతల్స్ అని అన్నానని చెప్పి ఏదో ఐటీడీపీ బ్యాచ్ లో రాబిన్ శర్మ గాడు అని ఒక పక్కలేసే నా కొడుకున్నాడు. ఈ రాబిన్ శర్మ గాడికి తొందరలో ఎలక్షన్ లోపు నా కొడుకు దేహశుద్ధి చేస్తా, నేనే చేస్తా. ఎందుకంటే ఈ రాబిన్ శర్మ గాడి తండ్రి చంద్రబాబు నాయుడు ఒకడు, ప్లస్ కనకమేడలో ఒకడు, సీఎం రమేష్ ఒకడు, సుజనా చౌదరి, అంటే ఈ నలుగురు కలిసి మరి వాళ్ళ మదర్తో రాబిన్ శర్మ వాళ్ళ మదర్తో ఏమైనా పర్సనల్ రిలేషన్ పెట్టుకుంటే వీడు పుట్టాడేమో అయితే దేవుడికి తెలియాలా? అంటే అట్లాంటి బిహేవియర్ అట్లాంటి డిఎన్ఏ ఉన్నవాళ్ళు వాళ్ళే చేస్తారు. ఇది ప్రోమోలో స్వాతిరెడ్డి ఎలియాస్ శ్వేతా చౌదరి ఒక బ్రోతల్ లాగా బిహేవ్ చేసే ఒక బ్రోతల్, అంటే యూకేలో తను బ్రోతల్ కొంపలు నడుపుతాంది. టీడీపీ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి మసాజులు చేసి వాళ్ళకి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసే శ్వేతా చౌదరి ఎలియాస్ స్వాతిరెడ్డి అని చెప్పుకోబడుతున్న ఆమె గురించి మాట్లాడాను. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకతుంది, ఆడికి పడితే పోయి ఆడికి పోయి వంగుంటుంది. ఆమె పేరు వంగలపూడి అనిత. అంటే చాలా మంది మా రోజురామీలందరూ మాట్లాడుతున్నారు వంగుండే అనిత, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వంగుండే, అవన్నీ నాకు అనవసరం. దీని నోరు పెద్ద మున్సిపాలిటీ కంపు. ఒకటే చెప్తా ఉన్నా, ఆడవారిని తిట్టే సంస్కృతి, ఆడవాళ్ళని రేపులు చేసే సంస్కృతి పవన్ కళ్యాణ్ది, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళది, పప్పు గారిది. ఎందుకంటే స్కూల్కి ట్యూషన్ టీచర్ చెప్తానికి పోతే దానికి కడుపు చేసి దానికి అప్పుడే చిన్న వయసులోనే పిల్లోడు పుడితే దుబాయ్ ఒమాన్ పంపించేశారు. మైనారిటీ కమిటీలో పెద్ద ఇష్యూ అయింది అది. ముఖ్యమంత్రి వాళ్ళమ్మ మొగుడని ఏదో వాగుతా ఉన్నాడు. రే పవన్ కళ్యాణ్ కొడక, నువ్వు రెప్పిటాపురం గెలు. చాలా మంది తెలుగుదేశం వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు, జనసేనలు భ్రమలో బతుకుతున్నారు, వస్తున్నాం వస్తున్నాం అని. వచ్చి కింద పీకటం తప్ప ఎవడు పీకేది లేదు. కానీ రే, రేపు జగనన్న ముఖ్యమంత్రి అయినా మరుక్షణం నుంచే ఒక్కొక్క నా కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్కడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయితే ఇది రాసి పెట్టుకోండి.